అందరికీ నమస్కారం. టుడే మనం చూడబోతున్నాము మసాలా చికెన్ ఫ్రై. ఇందుకోసం మనకు కావాల్సింది టొమాటోస్, ఆనియన్, జీలకర్ర, ధనియాలు, అల్లం, వెల్లుల్లి, గ్రీన్ చిల్లీస్, మొగ్గలు, పట్ట, చికెన్. చికెన్ ఫస్ట్ మనం ముందు తీసుకొని ఒక 3 times బాగా వాష్ చేసుకొని బౌల్లో తీసి పెట్టుకుంటాం. దెన్ అల్లం వెల్లుల్లి కలిపి నేను పేస్ట్ చేసుకున్నానండి చూపించిన విధంగా. ఆనియన్ టొమాటో కట్ చేసుకున్నాను. ఒక బౌల్లో చికెన్ పెట్టి దాంట్లో ఆయిల్ వేసాను. గ్యాస్ ఆన్ చేసి పసుపు, కల్లులుప్పు, రాక్ సాల్ట్, కారం వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. చికెన్ ఉడికిన తర్వాత ఆనియన్స్, టొమాటో ఇవన్నీ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. సో ఇవన్నీ మిక్స్ అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 spoon వేసుకొని బాగా మిక్స్ చేసుకొని కాసేపు మూత పెట్టాను. ఇది బాగా ఫ్రై అయిన తర్వాత చికెన్ అనేది మనకి ఉడకడానికి వాటర్ అనేది మనం యాడ్ చేస్తున్నాం. సో చికెన్ అనేది వాటర్ అనేది చికెన్ అనేది బాయిల్ అయిన తర్వాత ధనియాల పౌడర్ వేసి బాగా మిక్స్ చేసుకొని సో చికెన్ అనేది ఉడకనిస్తామండి. ఈ ప్రాసెస్ అయ్యేలోగా మనం బాండి పెట్టి ఇది అనేది ఫ్రై కోసం చేస్తున్నాం. బాండి పెట్టి ఆయిల్ యాడ్ చేసి జీలకర్ర, యాలగలు, పట్టా మొగ్గ, పచ్చిమిర్చి, ఆనియన్స్ వేసుకొని బాగా ఫ్రై చేసుకుంటాం. ఇవి ఫ్రై అయిన తర్వాత కరివేపాకు ఇవన్నీ టమాటో వేసుకొని బాగా కలుపుకోవాలి. సో టమాటో అనేది మనకి వాడిన తర్వాత చికెన్ ఈ లోపల చికెన్ చూసుకుంటే మనకి ఫ్రై అయిపోయిందండి. వాటర్ అనేది దగ్గర పడుతూ వచ్చింది. సో ఈ టమాటో కూడా ఫ్రై అయిపోయింది కాబట్టి ఈ చికెన్ తీసుకొచ్చి మనం దీనికి యాడ్ చేస్తున్నాం. సో యాడ్ చేసుకొని ఈ చికెన్లో ఇంకా వాటర్ అనేది ఉంటుంది, గ్రేవీ అనేది. మనం మసాలా ఫ్రై అంటున్నాం కాబట్టి మనకి వాటర్ అనేది బాగా ఇంకిపోవాలి. సో అంతవరకు మనం వాడ్చుకోవాలి. ఇంకా నేను టేస్టీ కోసం పెప్పర్ యాడ్ చేస్తున్నానండి, పుదీనా యాడ్ చేస్తాను. బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ గ్రేవీ అంతా పోయే వరకు మనం బాయిల్ చేసుకోవాలండి. సో ఇలా చేసుకున్న తర్వాత మనకి పెప్పర్ మసాలా చికెన్ ఫ్రై అనేది తయారవుతుంది. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. సో మనం దీన్ని పప్పుల్స్లోకి, సాంబార్ ఐటమ్స్లోకి బాగా తినచ్చు. చాలా టేస్టీగా ఉంటుందండి. ఒకసారి ట్రై చేయండి. మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.